కీరా తినడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మరి అవేం తెలుసుకుందాం. కీరా దోసకాయ అనగానే అందరికీ గుర్తొచ్చేది చల్లదనం. దీన్ని తినడం వల్ల శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది. అలాగే 95% నీటితో ఉండే దోసకాయ వలన వడదెబ్బ తగలదు. అందువల్ల ఇది వేసవి తాపం తీర్చే మంచినీటి భండాగారం అంటారు. అంతేకాకుండా కీరా దోసకాయ వలన అనేక ప్రయోజనాలున్నాయి. అవేంటంటే కీరాలను ఎక్కువగా సలాడ్స్ రూపంలో కూడా తీసుకోవచ్చు. వేసవిలో కీరా ముక్కలు పుదీనా కలిపి మిక్సీలో వేసి జ్యూస్లా చేసుకుని తాగితే డీహైడ్రేషన్ రాకుండా ఉంటుంది. ఈ దోసకాయలోని పోషకాలు మూత్రపిండాల్లోని రాళ్లను తొలగిస్తాయి. కీరా రకాల్లో పుష్కలంగా ఉండే కాల్షియం, విటమిన్ కేలు శరీరంలోకి త్వరగా ఇంకడం వల్ల ఎముకల సమస్యలు రావట. అలాగే దీనిలో సమృద్ధిగా ఉండే పొటాషియం, మెగ్నీషియం వల్ల అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. అలాగే గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. వీటిలోని సిలికా, మృదులాస్తి కణజాలాన్ని పెంచడానికి, తద్వారా కీళ్ల నొప్పులను రానివ్వదు. కాళ్ళు కీళ్లలోకి నీరు చేరడం వల్ల వచ్చే సమస్యలను కీరాలోని కెఫిక్ ఆమ్లం మందులా పనిచేస్తుంది. కీరా దోసతొక్కల్లోని విత్తనాల్లోని బీటా కెరటిన్ శాతం ఎక్కువ. అందుకే కంటి సమస్యలు ఉన్నవారు వీటిని తింటే ఫలితం ఉంటుంది. దోస క్యాన్సర్ను కూడా నియంత్రిస్తుంది. వీటిల్లోని ఫినోరేసినాల్, సెకోయోసొరిసినాల్ అనే లిగ్నన్లు అండాశయ, గర్భాశయ, ప్రోస్టేట్ క్యాన్సర్లను కూడా తగ్గిస్తాయట. కీరా దోస వలన ఎలాంటి ప్రయోజనాలున్నాయో తెలుసుకున్నాం కదా. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.